Hello everyone, welcome back to my channel. ఈ రోజు మన వీడియోలో ఈపీఎఫ్ కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. దీన్ని మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం డాష్ బోర్డులోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత అక్కడ మీ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్ ఇవ్వండి, క్యాప్చా ఎంటర్ చేయండి, సైన్ ఇన్ అయితే అవ్వండి. ఈ కొత్త అప్డేట్ ఏంటంటే మనం ఇప్పుడు కొత్తగా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలండి. పాత పాస్వర్డ్ అనేది మనకి వర్క్ అవ్వదు. కొత్త పాస్వర్డ్ కంపల్సరీగా సెట్ చేసుకుంటేనే మీకు ఓపెన్ అనేది అవుతుంది. కొత్త పాస్వర్డ్ కూడా మీరు ఎలా సెట్ చేసుకోవాలని చెప్తాను. స్టార్టింగ్ అయితే ఇక్కడ చూడండి, ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వండి, న్యూ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకునేది అక్కడ పెట్టండి. ఎలా సెట్ చేసుకుంటారంటే ఫస్ట్ అయితే 4 లెటర్స్ బిగ్ లెటర్స్ రావాలి, తర్వాత 5 లెటర్స్ స్మాల్ లెటర్స్ రావాలి, తర్వాత 4 నెంబర్స్ అనేది రావాలి, ఏదైనా లాస్ట్లో ఒక సింబల్ అనేది పెట్టుకోవాలి. అలాగే కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి కంపల్సరీగా అందరూ. ఈరోజు రావడం జరిగింది ఇది కొత్త అప్డేట్. చూడండి ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్నది ఇవ్వండి, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీకి సెండ్ చేయండి, అక్కడ టిక్ చేయండి. ఇక్కడ చూడండి, నేను పాస్వర్డ్ సెట్ చేయడానికి అయితే చాలా టైం పట్టేసింది నాకు. ఎందుకంటే మనం సెట్ చేసే పాస్వర్డ్ అనేది కరెక్ట్గా లేకపోతే మనకి సెట్ అనేది అవ్వదు. మనకి సెట్ అవ్వాలి అంటే కనుక నేను చెప్పినట్టుగా మీరు పాస్వర్డ్ ఇస్తే కనుక సెట్ అవుతుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, అందుకని మీకు విషయం అనేది చెప్తున్నాను. నెంబరు ఒక 4 లెటర్స్ స్మాల్ ఇచ్చినా, లేకపోతే ముందు నెంబర్లు ఇచ్చి తర్వాత లెటర్స్ ఇచ్చినా, ఎన్ని రకాలుగా మనం ఇచ్చినా కూడా మనకి సెట్ అనేది అవ్వలేదు. ఫైనల్గా అయితే బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అనేది అండ్ 4 లాస్ట్లో 4 నెంబర్స్ అలా ఇవ్వడం వల్లే నాకు సెట్ అనేది అయింది. అందుకే మీతో చెప్తున్నాను, మీరు కూడా అలాగే చేసుకోండి కంపల్సరీగా.